నమస్కారం నేను సుష్మ నేను సౌమ్య మీరు చూస్తున్నది ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ 2023 దీపావళి ఏంటంటే మనకి తిథుల ప్రకారం మన స్వాతి నక్షత్రం రోజు వచ్చింది నక్షత్రం ప్రకారం తిథుల ప్రకారం అమావాస్య చూసారా ఇలాగ మా చెల్లయ్య నన్ను ఎప్పటికప్పుడు చెక్లో పెడుతుంటుంది సో ఓకే సో నా ఉద్దేశం ఏంటంటే నేను ఇట్లాగా దీపావళి రోజు ఏమి ప్రజెంట్ చేద్దాము ఒక మంచి పాట ద్వారా శుభాకాంక్ష చెప్దాం అంటుండగా నాకు ఒక మంచి కవిత కనిపించిందండి అదేంటంటే బసవరాజ్ అప్పారావు గీతాల నుంచి దీపావళి మీద ఆయన రాసిన కవిత ఇది నిజంగా ఇది ఫస్ట్ టైం నాకు అక్క చూపించినప్పుడు ఫస్ట్ లైన్ చూసి ఏంటో ఇలా ఉంది అంటే మామూలుగా దీపావళి అనగానే ఏదో సంస్కృతంలో దీపలక్ష్మికి నమస్కారం ఇలాగ అలా ఉంటాయి కదా అలా లేదేంటి పాట కొంచెం వేరేలా ఉంది ఇప్పుడు మీరు చూస్తే మీరు కూడా అలాగే అంటారు చూడండి ఇప్పుడు బసవరాజ్ అప్పారావు గారు మనకు తెలుసు భావ కవిత్రయంలో ఆయన ప్రముఖులు అనమాట మరి ఆయన ఫస్ట్ లైన్ లోకానికి ఉత్తుత్త దీపావళి నాకు మాత్రము దివ్య దీపావళి అని రాశారు మా ఇద్దరి మధ్య ఫైట్ ఏంటంటే ఇలాగ నాకు మాత్రం స్పెషల్ అందరికీ ఉత్తుత్త దీపావళి అంటే ఏంటంటే నేను ఇది ఆయన భావం ఎప్పుడు కూడా ఒక కవి భావం భావ కవిత అంటేనే అది ఫస్ట్ అర్థం కాదు తర్వాత అపార్థం చేసుకుంటాం మీకు తెలియదు ఏముంది దేవుడి పల్లవారు ఏమని రాశారు అదేంటి ఇది మల్లెల వేళ అని ఇది వెన్నెల మాసం అని తొందరపడి సో వాళ్ళ భావ కవుల్లో మీనింగ్ వెతకద్దని మా అక్క అభిప్రాయము నేను మీనింగ్ వెతకద్దని చెప్పను మీనింగ్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మేము ఈ దేవులపల్లి వారి పాట ఏదైతే ఉందో అది ఆయన కరెక్టే రాశారు తర్వాత ఎవరో మార్చారు ఇట్లాగా మీమాంస ఉండేది అయితే డీప్గా ఆలోచిస్తే ఆ కోయిల్ ఇప్పుడు కోకిలు తొందరపడడం మనిషి తొందరపడడం చూపించవచ్చు కోయిలు తొందరపడడం ఎలా చూపిస్తాం అందుకని ఆయన ఇది మల్లెల వేళ అంటే మల్లెల మాసం వెన్నెల వేళ అనుకుండా అక్కడ ఆమె తొట్టరపడింది అని అట్లాంటిది రాశారు అలాగ భావ కవుల్ని అర్థం చేసుకోవడం అనేది మామూలు ఉపరితలంలో మనకి అంటే పైపైన శాలగా అర్థం కారు అందుకని పల్లవి ఎలాగే ఉంది లోకానికి ఉత్తుత్త దీపావళి నాకు మాత్రం దివ్య దీపావళి అంటే ఇది ఎవరిని కించపరిచినట్టు కాదు నాకెందుకు ఈ దీపావళి స్పెషల్ అనేది ఆయన చెప్తున్నారు నెక్స్ట్ లైన్ చూడు అందులో ఇది మేము ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణం నెక్స్ట్ లైన్ లో వస్తుంది ఏంటంటే వేదాల నాథుడవు వేదాద్రి నరసింహదేవుడే నా ఇంట దీపమైనాడు అని అసలు అంత అద్భుతమైన పదం అందులో స్వాతి నక్షత్రం రోజు సారి అమావాస్య రోజు దీపావళి వచ్చేసరికి ఆ రెండు కలిసి వచ్చేసరికి ఇలాగా ఈ ఇది నరసింహస్వామిది అదిగో యాదాద్రి మన వేదాద్రి ఇంకా చివరి లైన్ అయితే అందరము గృహస్థాశ్రమంలో ఉన్న అందరూ ఈ లైన్ కి చైమ్ అవుతారు రిలేట్ అవుతారు వేద వృక్షములాగు వేదాద్రి నీడ నా వంశ వృక్షము శాశ్వతముగా నిలవాలి పండగ రోజు ఇలాంటి మంచి భావాలనే కదా కోరుకుంటాం ఇలాంటి మంచి ప్రేయర్స్నే కదా చెప్పుకుంటాం అందుకని ఈ పాటని ఈ రోజు మేము మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట విందాం మనం బసవరాజ్ అప్పారావు గారు రాసిన లోకానికి ఉత్తుత్త దీపావళి నాకు మాత్రం దివ్య దీపావళి ఇది మామూలుగా ముందు యమన్ కళ్యాణ్ రాగంలో కట్టారట నాకు ఇది చూడంగానే హమీర్ కళ్యాణ్లో పాడదాం అనిపించింది అందుకని హమీర్ కళ్యాణ్లో సరదాగా ఈ గీతం చేసిన పాట లోకాని కుత్తుత్త దీపావళి లోకాని కుత్తుత్త దీపావళి నాకు మాత్రం దివ్య దీపావళి లోకాని కుత్తుత్త దీపావళి నాకు మాత్రం దివ్య దీపావళి లోకాని కుత్తుత్త దీపావళి వేదాల నాథుడో వేదాద్రి నరసింహదేవుడు వేదాల నాథుడో వేదాద్రి నరసింహదేవుడు వేదాల నాథుడో వేదాద్రి నరసింహదేవుడే నా ఇంట దీపమైనాడు నరసింహదేవుడే నా ఇంట దీపమైనాడు లోకాని కుత్తుత్త దీపావళి నాకు మాత్రం దివ్య దీపావళి లోకాని కుత్తుత్త దీప
దీపావళి వేద వృక్షములగు వేదాద్రి నీడ వేద వృక్షములగు వేదాద్రి నీడ వేద వృక్షములగు వేదాద్రి నీడ నా వంశ వృక్షము శాశ్వతముగ నిలవాలి వేదాద్రి నీడ నా వంశ వృక్షము శాశ్వతముగ నిలవాలి లోకాని కుత్తుత్త దీపావళి నాకు మాత్రం దివ్య దీపావళి లోకాని కుత్తుత్త దీపావళి ఏ